మహిళలంటే ఓటు బ్యాంకుగా చూడకుండా మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దీని ద్వారా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నామనే ధీమ వారిలో వచ్చిందన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఆనంద్ ఏజెన్సీలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులలో 50% పదవులు కల్పించాలని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ల జరగడం అంటే చరిత్ర ఎప్పుడు కూడా కనీ విని ఎరగలేదు. మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా అందులో సభ్యులుగా ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలు కూర్చుంటున్నారు అంటే అది ఎంత విప్లవాత్మక మార్పు చూడలేకపోతే ఇంకా సమాజం ముందుకు ఎలా వెళ్తుంది. ఈ మార్పుని ఈ రోజు ప్రతిపక్షాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం చేయలేకపోయాము అనేటటువంటి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మహిళలకు ఇంత చేయవచ్చా అనేటటువంటి ఈ రోజున అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మహిళలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత గొప్పగా మహిళల్ని నిలబెట్టవచ్చా అనేటటువంటి ఈరోజు ప్రభుత్వం పట్ల గొప్ప కృతజ్ఞతతో వాళ్ళు ఉన్నారు. మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంటే ఏంటి విషయాలలో ఒక సాధికారత తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మహిళా కమిషన్ బాధ్యత. ఇవాళ ఆ ప్రయత్నం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది. ఉడతాభక్తిగా మేలు చేస్తుంది. ప్రభుత్వమే పూనుకుంటే అన్ని ఎన్ని మార్పులు జరుగుతాయనేటటువంటి ఇవాళ మహిళా కమిషన్ లాంటి వాళ్ళ పనిని చాలా తగ్గించింది. ఇప్పుడు మేము చేయాల్సినటువంటి పనిని లేకపోతే మరొక మహిళలకు సంబంధించిన నిలబడేటటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. అందువల్లనే ఈరోజు మార్పును మేము కళ్ళతో చూస్తున్నాం. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని ఇట్లా మహిళల కోసం నిలబడినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది మహిళా కమిషన్ బాధ్యత అని కూడా చెప్పాను. ఇది రాజకీయాలకు సంబంధించిన మహిళల కోసం 50% చట్టం చేసినటువంటి వాళ్ళని నువ్వు ఆహ్వానించకపోతే నువ్వు ఇంకా ఏ మహిళ కోసం సపోర్ట్ గా ఉంటావండి. కనుక మహిళా కమిషన్ గా ఇవాళ మేము చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి మద్దతుగానే ఈ రోజున ఈ ప్రభుత్వం పట్ల జరుగుతున్నటువంటి దాడిని మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడిగానే మేము భావిస్తున్నాం. ఆ తిట్లైనా లేకపోతే మరొకటైనా సరే మహిళలని ఒక న్యూనత భావానికి గురి చేయడం వాళ్ళని ఒక బూతులతో భయపెట్టేటటువంటి కార్యక్రమం చేయడం అనేటటువంటిది వాళ్ళు వాళ్ళు ఎదుగుతున్నారు చూస్తున్నారు. పొద్దున్న లేస్తే మీరు మహిళలే తప్ప మరొకళ్ళని చూడలేనటువంటి ఒక పరిస్థితి ఈ రోజున అధికార పరంగా ఆర్థిక పరంగా ఇవాళ జరుగుతుంది. అన్నింటిలో వాళ్ళు భాగస్వామ్యం పల్లెటూళ్ళకి వెళితే గేదెలు అంటున్నారు మేకలు అంటున్నారు పెంచుతున్నారు పాల ఉత్పత్తి చేస్తున్నారు వ్యవసాయంలో ఇవాళ వ్యవసాయ రంగం చూసుకోండి ఎవరండి వ్యవసాయ రంగంలో ఉండండి మహిళలు కాదా పుస్తకాలు పుస్తకాలు రాస్తారు వ్యవసాయ రంగం గురించి వ్యవసాయ రంగంలో ఉండేటువంటిది 90% వ్యవసాయ రంగాన్ని పెంచి పోషిస్తుంది మహిళలే అని ఎవరైనా సిద్ధాంతీకరించారా ఈ ముఖ్యమంత్రి గారు తప్ప. ప్రతి రంగంలో ఈ రోజున మహిళల చెమట మీద ఆధారపడి ప్రతి సమాజం నడుస్తుంది కానీ దాన్ని గుర్తించడానికి నిరాకరిస్తుంది. అందువల్లనే ఈ రోజున మహిళా కమిషన్ గా మేము కూడా ఈ మార్పుని గుర్తించకుండా అర్థం లేదు మహిళల గురించి మాట్లాడడం అనేది కానీ అర్థం లేదు. ఈ రోజున సమాజంలోనే పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంది. బెల్ట్ షాపులు రద్దు చేయటం అనేటటువంటి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా చూసారా. మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉందో తాగుబోతుల సమస్య ఇంట్లో భర్త తాగుతాడు సంపాదన ఇవ్వడం అట్లాంటి దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం మార్పు అనేటటువంటి ఒక రోజులో రాదు కానీ బెల్ట్ షాపుల్ని కనీసం ఒక రద్దు చేసేటటువంటి దాన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం ఇది ఆడవాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే తప్ప మరొకళ్ళు చేయగలుగుతారా. కనుకనే ఇది మహిళా కమిషన్ పూర్తిగా మహిళా కమిషనే కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి మహిళలకి మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రతి మగవాళ్ళు కానివ్వండి సమర్థించాల్సినటువంటి ప్రభుత్వం ఇది అనేటటువంటి నా అభిప్రాయం.